అందులోకి ఒకసారి వస్తాను ఎంత ఇబ్బంది పడుతుంది జనకి మేడం కంటోన్మెంట్ ప్రజలు ఈరోజు ఒక నీటి యుద్ధానికి దారితీసి వాళ్ళంతట వాళ్ళే ఈరోజు మాలమరాయి పంప్ హౌస్ ముట్టడికి ఈరోజు అడుగులు వేసి ఈ ప్రజలతో పాటు నాయకులుగా మా బాధ్యతగా ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా వచ్చాం ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళ మధ్యలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అధికారులను నాయకులను సాక్షాత్తు మంత్రి కేటీఆర్ గారిని మరియు జలమండలి బోర్డు ఐఏఎస్ ఎన్టీ గారిని మరియు కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారిని కలిసి అయ్యా కంటోన్మెంట్ ప్రజలకు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వార్డ్ టూలో గమ్మేరియా కాబట్టి అక్కడ నీటి సమస్యలు ఉన్నాయి మీరు ముక్కుపిండి నీళ్ళ బిల్లు వసూలు చేసుకుంటున్నారు కదా మరి అదేవిధంగా ఈ ప్రజలకు వాళ్ళ న్యాయమైన హక్కు కల్పించాల్సిన అవసరం ఉన్నది వాళ్లకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నికలప్పుడేమో ఇంటిగా నల్ల కలెక్షన్ ఈ రోజు మీరు పిల్లట నుంచి తీసుకుంటున్నారని పేద ప్రజలకు బిల్లు కట్టించుకుంటున్నాం ఇష్టానుసారంగా వారానికి ఒకసారి ఎన్ని రోజులకు వచ్చారు అది కూడా కేవలం అంతకంట చాలా తక్కువ మిశ్రమంతో వాళ్లకు నీళ్లు మరి ముఖ్యంగా కలుషితం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారేమో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు సదన్ గారు ఇచ్చేసి ఈ రోజు కలుషిత నీళ్లు వస్తున్నాయంటే మీకు ఈ రోజు చేస్తున్న ఐదా రోజున ప్రశ్న తీవ్రంగా ఎండాకాలం ఉన్నది మరి ఇక్కడ నీళ్లు లేవు ప్రజలకు ఏడు రోజులకు ఎనిమిది రోజులకు ప్రజలు ఇప్పుడు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు వాళ్లకు నీళ్లు ఎక్కువ వస్తాయని ఈ రోజు ప్రజలు వాళ్ళక్కడ వాళ్ళు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధి బోర్డు స్పందించి తక్షణమే ఒక పాలసీగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో ఇనమిడిచి తినము లేకుంటే ఇంటింట నల్ల కనెక్షన్ లో అవి వచ్చే వరకు ఖచ్చితంగా ప్రజలు వాళ్ల పక్షాన మేము కూడా
రోజు రోజుకు నీటి కష్టాలు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. వారం గడుస్తున్నా మంచినీరు రావడం లేదంటూ కంటోన్మెంట్ కట్టమైసమ్మ బస్తీ వాసులు సికింద్రాబాద్ బలరాం పంప్ రాయ్ హౌస్ వద్ద ముట్టడిచ్చారు. తాగటానికి మంచినీరు రాకపోవడంతో ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. కృష్ణానగర్ కట్టమైసమ్మ నగర్ బస్తీలో నీటి కొరత ఎక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసనకు దిగారు. మంచినీటి సరఫరాపై హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తీసుకోమంటుంది కానీ మరి వచ్చి కట్టండి, మేము ఇస్తామని అంటలేరు కదా.